మెదక్ నియోజకవర్గంలో మొత్తం ఓటర్లు 1,93,141. అందులో పురుషులు 92,899, మహిళలు 1,02,34. థర్డ్ జెండర్ 8 మంది ఉన్నారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఈసారి తాజా మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డిని రంగంలోకి దింపింది టీఆర్ఎస్. కాంగ్రెస్ పార్టీ నుండి ఉపేందర్ రెడ్డి, బీజేపీ నుండి ఆకుల రాజయ్య, ఎన్సీపీ తరఫున శశిధర్ రెడ్డి, బీఎల్ఎఫ్ నుండి దూడ యాదేశ్వర్ పోటీ చేస్తున్నారు. మెదక్ నుంచి 2009లో టీఆర్ఎస్ నుంచి ఎంపీగా గెలిచిన ప్రముఖ నటి విజయశాంతి 2014 ఎన్నికల్లో అసెంబ్లీ స్థానానికి పోటీ చేసి ఓడిపోయారు. టీఆర్ఎస్ తో వచ్చిన విభేదాల కారణంగా ఆమె కాంగ్రెస్ లో చేరి పోటీ చేసి పరాజయం పాలయ్యారు. టీఆర్ఎస్ నేత పద్మా దేవేందర్ రెడ్డి మెదక్లో విజయశాంతిని 39,600 ఓట్ల ఆధిక్యతతో ఓడించారు. పద్మా దేవేందర్ తెలంగాణ అసెంబ్లీకి తొలి డెప్యూటీ స్పీకర్ అయ్యారు. పద్మ గతంలో రామాయంపేట్ నుంచి ఒకసారి గెలుపొందారు. తెలంగాణ ఉద్యమంలో భాగంగా తన పదవికి రాజీనామా చేసి ఉప ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత 2009 సాధారణ ఎన్నికల్లో టీడీపీ, టీఆర్ఎస్ వామపక్షాల మహాకూటమి కారణంగా ఆమెకు టికెట్ రాలేదు. దాంతో తిరుగుబాటు అభ్యర్థిగా రంగంలోకి దిగి ఓడిపోయారు. కానీ ఆ తర్వాత కొద్ది కాలానికే పార్టీలో తిరిగి చేరి మళ్లీ ఎమ్మెల్యే అయి డిప్యూటీ స్పీకర్ పదవిని దక్కించుకున్నారు. మెదక్ నుంచి పోటీ చేసిన టీడీపీ అభ్యర్థి బట్టి జగపతికి 9,281 ఓట్లు వచ్చాయి. 2008లో రామాయంపేట్కు జరిగిన ఉప ఎన్నిక ద్వారా శాసనసభలో ప్రవేశించిన మైనంపాటి హనుమంతరావు 2009 ఎన్నికల్లో మెదక్ నుంచి పోటీ చేసి విజయం సాధించారు. 1952లో ఏర్పడిన మెదక్ అసెంబ్లీ స్థానానికి ఒక ఉప ఎన్నికతో సహా 15 సార్లు ఎన్నికలు జరిగితే కాంగ్రెస్, కాంగ్రెస్ ఐలు 5 సార్లు, టీడీపీ 6 సార్లు, టీఆర్ఎస్ ఒకసారి, సిపిఐ ఒకసారి, ఒకసారి జనతా పార్టీలు గెలుపొందాయి. ఒకసారి ఇండిపెండెంట్ అభ్యర్థిగా కూడా నెగ్గారు. టీడీపీ నేత కరణం రామచందర్రావు ఇక్కడ నుంచి 4 సార్లు గెలిచారు. ఒకసారి ఇండిపెండెంట్ గాను నెగ్గారు. కరణం రామచందర్రావు గతంలో ఎన్టీఆర్, చంద్రబాబు కేబినెట్ లలోనూ పనిచేశారు. ఈసారి సిట్టింగ్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డిని రంగంలోకి దింపింది టీఆర్ఎస్. మెదక్ నియోజకవర్గ అభ్యర్థులు ఇలా ఉన్నారు: పద్మా దేవేందర్ రెడ్డి టీఆర్ఎస్, ఏ ఉపేందర్ రెడ్డి కాంగ్రెస్, ఆకుల రాజయ్య బీజేపీ, బి అశోక్ కుమార్ బిఎస్పి, శశిధర్ రెడ్డి ఎన్సిపి, కరుణాకర్ ఎస్పీబి, దూడ యాదేశ్వర్ బిఎల్ఎఫ్, ఎల్ పర్షా బిబికేపి, రేవెలి వినయసాగర్ ఎస్ఎఫ్బిపి, ఎం సంతోష్ రెడ్డి పిఐపి, వేణుగోపాల్ స్వతంత్ర, లస్మగల్ల శేఖర్ స్వతంత్ర.